పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాండ్సమ్ హంగ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు వచ్చింది. రైతు బజార్ తరహా సెట్స్ లో క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ విరామ సమయంలో పవన్ కళ్యాణ్ నులక మంచం మీద, రానా ఎడ్లబండి మీద విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. వచ్చే సంక్రాంతికి భీమ్లా నాయక్ థియేటర్లలో రిపోర్ట్ చేయబోతున్నాడు. కన్నడలో బజరంగి అనే మూవీకి సీక్వెల్ గా జై బజరంగి 2 ను రిలీజ్ కి సిద్ధం చేశారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ అక్టోబర్ 29న రిలీజ్ కాబోతోంది. ఇది తెలుగు జై బజరంగి పేరుతో అదే రోజున రిలీజ్ చేస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్న హీరో ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ పేరుతో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సాంగ్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఆశిష్ అనుపమల మీద చిత్రించిన ఈ సాంగ్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. నాని సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న మూవీ శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. నాని సాయి పల్లవి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. నాని కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో రైట్స్ సరిగం సౌత్ కంపెనీ భారీ ధరకు సొంతం చేసుకుంది. నాగశౌర్య రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మూవీ వరుడు కావలెను. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వరుడు కావలెను యుఎస్ సర్టిఫికెట్ అందుకుంది. గురువారం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ట్రైలర్ ను రానా లాంచ్ చేశారు. అఖిల్ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రిలీజ్ అయిన మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమాతో అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టాడు. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న క్రమంగా పుంజుకుంటుంది. అమెరికాలో 500,000 క్లబ్ లో చేరింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. బాలయ్య బాబు ఫస్ట్ టైం ఓటీటీ కోసం హోస్ట్ గా చేయబోతున్నాడు. అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో అన్స్టాపబుల్ అనే కార్యక్రమానికి హోస్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రారంభ వేడుక గ్రాండ్ గా జరిగింది. రీసెంట్ గా ప్రోమో కార్యక్రమానికి సంబంధించిన షూట్ పిక్స్ రిలీజ్ చేసింది ఆహా. ఇందులో బాలయ్యను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.